యోబు గ్రంథము 8వ అధ్యాయము. అప్పుడు షూహ్యుడగు బిల్దదు ఇట్లనెను, ఎంతకాలము నీవిట్టి మాటలాడెదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటివాయెను. దేవుడు న్యాయవిధిని రద్దుపరుచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరుచునా? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలేనున్నవి. మునుపటి తరము వారి సంగతులు విచారించుము, వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము. వారు నీకు బోధించుదురు గదా, వారు నీకు తెలుపుదురు గదా, వారు తమ అనుభవమును బట్టి మాట్లాడుదురు గదా. బురద లేకుండా జమ్ము పెరుగున, నీళ్లు లేకుండా రెల్లు మొలుచున, అది కోయబడక ముందు బహు పచ్చగానున్నది, కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. దేవుణ్ణి మరచువారందరి గతి అట్లే ఉండును. భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును. అతడు ఆశ్రయించినది సాలెపురుగు పట్టే. అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలువదు, అతడు గట్టిగా దాన్ని పట్టుకొనగా అది విడిపోవును. ఎండకు అతడు పచ్చిపట్టి బలియును, అతని తీగలు అతని తోట మీద అల్లుకొనును, అతని వేళ్ళు గట్టు మీద చుట్టుకొనును. రాళ్ళు గల తన నివాసమును అతడు తేరిచూచును. దేవుడు అతని స్థలములో నుండి అతన్ని వెళ్ళగొట్టిన ఎడల అది, నేను నిన్నెరుగను, ఎప్పుడునూ నిన్ను చూడలేదనును. ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము. అతడున్న దూళి నుండి ఇతరులు పుట్టెదరు. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుణ్ణి త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయువారిని నిలవబెట్టడు. నిన్ను పగపట్టువారు అవమాన భరితులగుదురు, దుష్టుల గుడారము ఇక నిలవకపోవును. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును.